గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు మన బైక్లో ఇంజిన్ ఆయిల్ ఎలాంటిది వాడుతున్నారు, మరి మీరు ఇంజిన్ ఆయిల్ వాడేటప్పుడు ఇంజిన్ ఆయిల్ బాక్స్ పైన 20W40, 5W30, 20W50, 15W50 ఈ విధంగా కొన్ని రకాల సింబల్స్ ఉంటాయి, అంకెలు ఉంటాయి. అసలు ఏంటి వాటి అర్థం, ఏంటి అవి, ఎందుకు ఏం తెలియజేస్తాయి, ఈరోజు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క ఎగ్జాంపుల్ 20W40, 20W అనేది ఏంటంటే విస్కాసిటీ అన్నమాట. విస్కాసిటీ అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క బైక్ యొక్క ఇంజిన్ ఆయిల్ ఫ్లో అయ్యే టెంపరేచర్ అన్నమాట. అంటే వింటర్ సీజన్లో 20 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఇంజిన్ ఆయిల్ అనేది చాలా సులభంగా ఫ్లో అవుతుంది. ఇంజన్లో మనము బైక్ నడిపేటప్పుడు అన్ని విభాగాల్లోకి చేరుతుందన్నమాట. అది విస్కాసిటీ, ఫ్లో అంటారన్నమాట. వింటర్ సీజన్లో 20 డిగ్రీ సెల్సియస్ వరకు ఈ యొక్క ఇంజిన్ ఆయిల్ ఏమవుతుందంటే 20 డిగ్రీస్ కంటే తక్కువ అయినప్పుడు గడ్డ కట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే గడ్డ కట్టడం అంటే నీటిలాగా పూర్తిగా గడ్డ కట్టదు కానీ చిక్కగా మారిపోతుంది అనమాట. ఇలా చిక్కగా మారిపోయినప్పుడు ఏంటంటే మనం ఇమీడియట్లీ బండి స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ ట్రబుల్ అనేది వస్తూ ఉంటుంది. ఆ విధంగా మరి 20W తర్వాత 50 కానీ, 40 కానీ, 30 కానీ ఇలా ఉంటుంది. ఇప్పుడు 40 ఉందనుకోండి, అంటే ఆ యొక్క బైక్ ఇంజిన్ ఆయిల్ 40 డిగ్రీ టెంపరేచర్ వరకు తట్టుకుంటుంది అనమాట. 40 డిగ్రీ టెంపరేచర్ దాటిన తర్వాత ఇంజిన్ ఆయిల్ నల్లగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది, తొందరగా పాడు కావడానికి అవకాశం అనేది ఉంటుంది. 30 అని ఉన్నదనుకోండి, 30 డిగ్రీ సెల్సియస్ వరకు ఆ యొక్క టెంపరేచర్ను తట్టుకుంటుంది. అంటే బండి బాగా తొందరగా ఓవర్ హీట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ కనుక చూసినట్టయితే ఇంజిన్ ఆయిల్ కొన్ని 5W50, 15W50 వరకు ఉంటాయన్నమాట. తర్వాత 5W30, 20W50 ఈ విధంగా ఉంటాయి. ఈ డబ్ల్యూ పక్కన అంటే 5W అంటే వింటర్ సీజన్లో 5 టెంపరేచర్ వరకే అది ఫ్లో అయిపోతుంది అనమాట. అంటే తొందరగా బండి స్టార్ట్ అవుతుంది, చాలా మన్నికగా ఉంటుంది అని అర్థం అనమాట. కానీ ఇట్లాంటి లేదంటే 10W నుంచి వెళ్ళి ఒక 50W వరకు మధ్యలో ఉన్న ఇంజిన్ ఆయిల్ వాడితే మనకి చాలా ఇంజిన్ ఆయిల్ తొందరగా అన్ని విభాగాల్లోకి చేరి మన్నికగా మన యొక్క బండి మన్నికగా ఉంటుందని తెలియజేయవచ్చు. మీరు షాప్ వాళ్ళని అడగండి, మన నా బైక్ ఇది, నేను దీనికి లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్ వరకు తట్టుకునే ఇంజిన్ ఆయిల్ నాకు కావాలి అని అడిగి తీసుకొని వాడండి. అప్పుడు మీ యొక్క బైక్ చాలా మన్నికగా ఉంటుంది. మీరు షాప్కి వెళ్ళినప్పుడు చూడండి, నేను కూడా మీకు ఎగ్జాంపుల్గా చూపెడుతున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క ఆయిల్ పైన ఈ యొక్క అంకెలు అనేటి ఇంతవరకు మనం చెప్పుకున్న అంకెలు అనేటివి రాసి ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.